అమెరికాలో బాల్టిమోర్లో పిల్లర్ని నౌక ఢీకొనడంతో మొత్తం బ్రిడ్జే కూలిపోవడం అన్నది సంచలనం సృష్టించింది. నిన్న రవాణా నౌక పిల్లర్ని ఢీకొనడంతో నది మీద ఉన్న కీలక వంతెన ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో ఆ సమయంలో వంతెన మీద వెళ్తున్న వాహనాలన్నీ నీళ్లలో పడిపోయినాయి. పలువురు గల్లంతయ్యారు. నదిలో పడిపోయిన వాళ్ళలో ఇద్దరిని సహాయక సిబ్బంది కాపాడారు. వాళ్ళలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు ఢీకొన్న నౌకలోనూ మంటలు చెలరేగినాయి. నౌకలోని సిబ్బంది అంతా భారతీయులే. అయితే వాళ్ళంతా క్షేమంగా ఉన్నారు, ఎటువంటి గాయాలు కాలేదు. అయితే ప్రమాదం గురించి నౌకా సిబ్బంది ముందుగానే హెచ్చరించడంతో భారీ ముప్పు తప్పింది. అధికారులు ట్రాఫిక్ను మళ్లించారు. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతూ ఉన్నాయి ప్రస్తుతం.